మరి చోర్ బజార్ సినిమా ఉంది కదండి, అందులో టైటిల్ సాంగ్ అయితే అసలు పీక్స్ అంటే బాగా పాపులర్ అయిపోయింది. అది విన్నాక పూరి దగ్గర పూరి గారి దగ్గర నుంచి ఆయన కాల్ వచ్చింది. మీకు కాల్ మాట్లాడలేదండి, బట్ ఆయన చెప్తూ ఉండేదంట, ఆకాష్ వీళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను కదా, మీరు అనేది చోరు బజారుకే ఆ పాట అంటే చాలా మంచి పేరు తెచ్చింది నాకు. అండ్ దాంట్లో ఉన్న నూనె భూమి చాలా పూరడు మొన్న రిలీజ్ అయింది, అది పూరి జగన్నాథ్ గారికి బాగా ఇష్టం. అరే ఎవరు మ్యూజిక్ ఎవరు ఈ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేసిండు అని చెప్పి అని అన్నారు. అంటే నేను ఇంతవరకు కలవలే, అంటే ఫోన్ కూడా మాట్లాడలే, ఆకాష్తో టచ్లో ఉంటే మా టీంతో చెప్పేదంట బాగా చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు అని చెప్పేదంట, కలవాలి సూన్. మరి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే బిగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఏమన్నా ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేదండి, ఉన్నది చోర్ బజార్ ఒకటి, జగమెరిగిన సత్యం అని నా ఫ్రెండ్ డైరెక్టర్ తన కోసం ఆ సినిమా చేస్తున్నా, అంతే ఈ రెండే ఉన్నాయి. చూడాలి, రిలీజ్ అయింది కదా, నేను యాక్చువల్లీ టైం అంతా దీనికే పెట్టుకున్నా, ఇది రిలీజ్ అయ్యేందుకు నేను మధ్యలో ఇంకేం ఒప్పుకోవడాలు అలాంటివి ఏం చేయలే, విరాట పర్వం కోసం చేసిన. చోర్ బజార్ ఎందుకు అని అంటే నాకు జార్జి రెడ్డి సినిమాని నాకు అవకాశం ఇచ్చిండు జీవన్ గారు. జార్జి రెడ్డి నేను చేసినప్పుడు నాకు అంత పెద్ద సినిమా అవకాశం ఇచ్చిండు. ఆయన ఇంకో సినిమా చేస్తున్నప్పుడు రా చేసుకుందామని పిలిచినప్పుడు నేను చేయకుంటే బాగుండదు, ఎందుకంటే నాకు ఇప్పుడు వేనన్న ఎలాగో ఆయన కూడా అలాగే అంత పెద్ద అవకాశం ఇచ్చి అంత పెద్ద హిట్ నా చేతిలో పెట్టినప్పుడు నీ ఈ సినిమా చేయకుంటే బాగుండదు, అందుకే నేను బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన. చోర్ బజార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కటి చేయలేకపోయినా, అది ఒక్కటి లోటు. దాంట్లో పాటలు అంటే దీనివల్ల విరాట పర్వం దీనివల్ల చేయలేకపోయినా. జీవన్ గారికి కూడా థ్యాంక్స్, ఎందుకంటే నన్ను నమ్మి సెకండ్ సినిమా కూడా ఇచ్చిండ్రు దానికి. అదే అంటే సెకండ్ సినిమా ఇవ్వడం అంటే మామూలు కాదు తెలుగు ఇండస్ట్రీలో, ఒక్కొక్కసారి అటు ఇటు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బట్ అయినా కానీ మళ్ళీ సర్దుకొని హక్కున పెట్టుకొని తీసి మళ్ళీ సినిమా ఇవ్వడం అనేది ఆయనకు రియల్లీ థ్యాంక్స్ జీవన్ గారు.